హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టకస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి పార్ట్ బీలో వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము అందులో వచ్చేటువంటి ఇవి టాపిక్స్ ఉంటాయి అంటే ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఈ వీడియోలో అంటే సబ్ టాపిక్ అంటే భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణ చర్యలు అనేటువంటి దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము ఫస్ట్ది ఇందులో ఏంటంటే ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఎప్పుడు స్థాపించారు అనగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఈ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేటువంటి స్థాపించారు ఒకసారి చూడండి డీటెయిల్గా వెళ్దాం పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు ఎలిఫెంట్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏ నెలలో ప్రారంభించారు ఫిబ్రవరి నెలలో దేశంలో ప్రస్తుతం పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాల కేంద్రపాలిత ప్రాంతాలు సుమారుగా ముప్పై రెండు ఎలిఫెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి దేశం మొత్తం మీద తీసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలతో కలిపితే పద్దెనిమిది రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారుగా ముప్పై రెండు ఎలిఫెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి అంటే టోటల్ ఇండియా వైజ్ తీసుకున్నట్లయితే కేంద్రపాలిత నేమి అంతే మిగతా రాష్ట్రాలు రాష్ట్రాలైతేనేమి అన్నింటిలో కలిపి పద్దెనిమిది ఎలిఫెంట్ అంటే పద్దెనిమిది రాష్ట్రాలు అయితే ఉంటాయి కదా వీటిల్లో మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకొని సుమారుగా ముప్పై రెండు ఎలిఫెంట్ ప్రాజెక్టులు అయితే ఇందులో పెట్టడం జరిగింది ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఆస్పెక్ట్ అంటే ఎలిఫెంట్ ప్రాజెక్టులు అనేటువంటివి ఉత్తర భారత్లో ఉన్నాయా దక్షిణ భారత్లో ఉన్నాయా అని అడుగుతారు ఒకసారి ఆ విధంగా ఒకవేళ టిపికల్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలంటే జాగ్రత్తగా ఆన్సర్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూడండి మీరు ఎక్కడ ఎక్కడ అనేది మీకు ఒక లిస్ట్ అయితే ఇచ్చాను ఎలిఫెంట్ రిజర్వ్ ఏంటి రిజర్వ్ నేమ్ ఏంటి అదేవిధంగా రాష్ట్రం పేరేంటి మీరు ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మన రాష్ట్రం వరకు గుర్తుపెట్టుకోవడం వేరు పక్క రాష్ట్రం గుర్తుపెట్టుకోవడం వేరు అంటే ఎగ్జామినేషన్ ఆంధ్రా కదా ఆంధ్రాలో కదా జరిగేది ఆంధ్రాకి సంబంధించినవి అడుగుతారు అని అనుకోవడం అయితే కరెక్ట్ వే అయితే కాదు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి అంటే బయటకి కూడా అడడానికి ఛాన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి లేదా వీడియోని వాచ్ లెటర్ అని చెప్పి సేవ్ చేసుకొని లేదా లైక్ చేసినా కూడా మీకు వీడియో అయినటువంటిది కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడు మీరు విజిట్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఒకసారి ఏ ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి దాని గురించి ఒకసారి చూద్దాం మయూర్ జర్నా ఎలిఫెంట్ పార్క్ ఎక్కడుంది పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్లో ఈ మయూర్ జర్నా పార్క్ అనేటువంటి అంటే మయూర్ జర్నా ఎలిఫెంట్ రిజర్వ్ అయితే ఉంది నెక్స్ట్ సింగ్భమ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడుంది జార్ఖండ్లో ఉంది తర్వాత మయూర్ బంజ్ ఒకసారి వీడియో అనేటువంటి క్లారిటీ లేకపోతే కొంచెం రిజల్యూషన్ అనేటువంటిది పెంచి చూడండి ఈ యొక్క క్లాస్ వరకు మయూర్భంజ్ ఒడిషాలో ఉంది అదేవిధంగా మహానంది రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఒడిషాలో ఉంది ఇది కూడా సంబూల్పూర్ బైతర్ణి అదేవిధంగా దక్షిణ ఒడిశా ఇవన్నీ కూడా ఒడిషాలోనే ఉన్నాయి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గురించి చూడండి బందర్కోల్ తామోర్ పింగ్లా అనేటువంటి ఎలిఫెంట్ రిజర్వ్ ఒకటి అదేవిధంగా లేమ్రూ అనేటువంటి ఎలిఫెంట్ రిజర్వ్ ఒకటి ఇవి రెండు కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి తర్వాత కామోంగ్ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటే స్తోనీపూర్ మరియు దిహంగ్ పాట్కాయ్ అనేటువంటివి అస్సోంలో ఉన్నాయి తర్వాత దియుమోలి అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటే కాజీరంగా కర్బీ అంగలోంగ్ అనేటువంటిది అస్సోంలో ఉంది అదేవిధంగా ధన్సిరి లుంగ్డింగ్ అనేటువంటిది కూడా అస్సోం రాష్ట్రంలోనే ఉంది తర్వాత ఇంటన్కి నాగాల్యాండ్లో ఉంది కాశీ వచ్చేసి మేఘాలయ మైసూర్ కూడా కర్ణాటకలో ఉంటుంది అదేవిధంగా ఘారో వచ్చేసి మేఘాలయలో ఉంటుంది వాయనాడు అనేటువంటిది కేరళ నీలంబర్ అనైముడి పెరియార్ అనేటువంటివి కూడా కేరళలో ఉన్నాయి తర్వాత ఇక్కడ తమిళనాడు సంగతి చూడండి ఒకసారి నీలగిరి కోయంబత్తూరు అన్నమలై శ్రీవిల్లి పుత్తూరు అంతవరకు తమిళనాడులో ఉన్నాయి శివాలిక్ ఉత్తరప్రదేశ్ మరియు రాయల ఇవి శివాలిక్ మరియు ఉత్తరప్రదేశ్ వచ్చేసి శివాలిక్ అనేటువంటిది ఉత్తరాఖండ్లో ఉంటే ఉత్తరప్రదేశ్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లోనే ఉంది తర్వాత రాయల అనేటువంటిది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది నెక్స్ట్ టైగర్ ప్రాజెక్ట్ గురించి చూడండి ఇప్పుడు దాకా మనం ఏం చూసాము ఎలిఫెంట్ ప్రాజెక్ట్ గురించి చూసాము ఇక్కడ ఏంటి టైగర్ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఒకటిన పులులు అంటే టైగర్ రిజర్వ్ అంటారు పులుల ప్రాజెక్టును ప్రారంభించింది ఏ సంవత్సరంలో భారతదేశం పులుల ప్రాజెక్టును ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం ఏ నెలలో ప్రారంభించింది ఏప్రిల్ నెలలో ఏ తేదీన ప్రారంభించింది ఏప్రిల్ ఒకటవ తేదీన సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి దేశంలో మొదటి ప్రాజెక్టుకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈ ఓడ్ అనేటువంటిది ఫ్రీక్వెంట్గా మీరు చూసుంటారు అదేవిధంగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వోడ్ ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటువంటిది నెక్స్ట్ టైగర్ రిజర్వులు ఏ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి దాని గురించి చూడండి ఇదైతే మ్యాక్సిమం లిస్టులు ఉంటాయి ఏంది ఇది అనుకోవద్దు అంటే మ్యాక్సిమం మీకు ఉపయోగపడాలి ఫస్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది నామ్దఫా మరియు పాఖేమ్ అనేటువంటివి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి తర్వాత కాజీరంగా మరియు మానసస మానస అనేటువంటిది మరియు నమేరి అనేటువంటి అస్సోం రాష్ట్రంలో ఉన్నాయి తర్వాత వాల్మీకి బీహార్లో ఉంటే ఇంద్రావతి ఉదాంతి సీతాండి మరియు గుర్గాసిదాస్ తర్వాత అర్చునాకుమార్ అనేటువంటివి నాలుగు కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి తర్వాత మదేయి గోవాలో ఉంటే పాలమౌ జార్ఖండ్లో ఉంటుంది బందీపూర్ దండేలి అన్సి భద్ర బిన్నేర్గట్ట బిలిగిరి రంగస్వామి కుద్రేముక్ అనేటువంటివన్నీ కూడాను కర్ణాటకలో ఉన్నాయి ఇక్కడ చూస్తే కర్ణాటక అనేటువంటిది ఎక్కువగా మేజర్ రోల్ పోషిస్తుంది అంటే ఎక్కువ ఉన్నట్లు తర్వాత పెరియార్ పరాంబికులం మరియు అన్నమలై అనేటువంటివి కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి అదేవిధంగా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉందంట తర్వాత విగర్ అనేటువంటిది బోరి సాత్పుర మరియు కన్హా పన్నా పెంచ్ మరియు సంజయ్ దుబ్రి రాతపాని ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి తర్వాత మేల్ఘట్ తడోబా అంధేరి సహ్యాద్రి నాగ్జిరా నావేగన్ బోర్గట్ ఇంతవరకు మహారాష్ట్రంలో ఉన్నాయి మ్యాక్సిమం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కర్ణాటక ఒకటి మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తుంటాయి మీరు కన్ఫ్యూజ్ చేయడానికంటే వాటి నుంచి అడగచ్చు తర్వాత సిమ్లీ పాల్ సౌత్ సౌత్ కోషియా సునాబిడా అనేటువంటివి వచ్చేసి ఒడిషా రాష్ట్రంలో ఉన్నాయి బుక్స్ అనేటువంటిది పశ్చిమ బెంగాల్లో ఉంది వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ కూడా పశ్చిమ బెంగాల్లోనూ ఉన్నాయి తర్వాత రణతంబూర్ సరిస్కా మరియు ముకుందారా అనేటువంటివి ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది టైగర్ రిజర్వ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి దాని గురించి చూడండి ఒకసారి ప్రాదేశిక తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్టం కింద మానవ జీవావరణ కార్యక్రమంలో భాగంగా మానవ మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బయోస్పియర్ను స్థాపించారు ఒకసారి మళ్ళీ చూడండి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటనేటువంటి దాని గురించి ప్రాదేశిక తీర ప్రాంత ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్టం కింద చట్టం కాదు చట్టం యునెస్కో చట్టం కింద మానవ జీవావరణ కార్యక్రమంలో ఏదైతే అవుతుందో ఆ భాగంగా మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో బయోస్పియర్ని స్థాపించారు భారతదేశంలో మొట్టమొదటిగా బయోస్పియర్ని ఎప్పుడు స్థాపించారు అని అడుగుతారు ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో స్థాపించారు నెక్స్ట్ దేశంలో మొదటి బయోస్పియర్ ఏది నీలగిరి దేశంలో మొ మొదటి బయోస్పియర్ ఏది అని అంటే నీలగిరి అని అడుగు ఆన్సర్ చేస్తారు అదే ఓకే ఇంకొక విధంగా ఎలా అడుగుతారు నీలగిరి అనేటువంటిది దేశంలో ఎన్నో బయోస్పియర్ అని అడుగుతారు సో ఇట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం దేశంలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి ప్రెజెంట్ దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ వీటిలో తొమ్మిది ప్రపంచ బయోస్పియర్ నెట్వర్క్లో ఉన్నాయి దేశంలోని ఏడు బయోస్పియర్ బయోస్పియర్లను యునెస్కో దత్తత తీసుకుంది దేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వులలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు నెట్వర్క్లో ఉన్నాయి అంటే ఏ నెట్వర్క్ ప్రపంచ నెట్వర్క్లో ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి కానీ అది భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పీ రిజర్వులలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులను యునెస్కో దత్తత తీసుకుంది అని అడుగుతారు ఎన్ని తీసుకుంది ఏడు సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషను నెక్స్ట్ భారతదేశం మరియు బయోస్పేర్ రిజర్వ్లు చూసుకున్నట్లయితే మీరు పేర్లు అయితే ఇక్కడ కనపడతాయి మీకు ఒకసారి చూడండి పేరు వచ్చేసి శేషాచలం కొండలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ప్రాంతం ఎక్కడ చిత్తూరు మరియు కడప జిల్లాలో ఉంటుంది నెక్స్ట్ గ్రేట్ నికోబార్ అనేటువంటిది అండమాన్ మరియు నికోబార్లో ఉంటుంది దక్షిణ దీవులు ప్రాంతం మరియు జంతువులు వచ్చేసి ఉప్పినీటి తాబేలు అనేటువంటిది అక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే విషయం అయితే ఇది మీరు ఒకసారి దీన్ని నేను చెప్తాను ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అంటే చాలామంది అయితే ఇట్లా వస్తే అంటే ఎక్స్ప్లనేషన్ కాకుండా మామూలుగా స్కిప్ చేస్తూ ఉన్నాను నేను ప్రీవియస్ వీడియోలో చూశాను అనాలిటిక్స్లో మీ టైం అయితే నేను వేస్ట్ చేసుకొని ఇక్కడ వరకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ టు నైన్ వరకు నెక్స్ట్ నైన్ టు ఎయిటీన్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసి పెట్టుకోండి ఒకసారి వీడియో పాస్ చేసి మీకు ఇబ్బంది ఉండదు అంటే నాకు చెప్పడానికి అయితే ప్రాబ్లం ఏం లేదు మీరు ఎవరికి స్కిప్ చేస్తున్నారు కదా స్కిప్ చేస్తే మాత్రం నేను ఇంకా వీడియో పెట్టి కూడా యూస్ఫుల్ యూస్ ఉండదు అది మీరు ఫుల్ వీడియో చూస్తేనే ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే మీకు స్టార్ సింబల్స్ అయితే ఏదైనా ఉన్నాయి కదా ఈ స్టార్ సింబల్స్ ఉన్నటువంటివి వచ్చేసి పంచమూర్తి చూడండి ఫస్ట్ చూడండి సెకండ్లో గ్రేట్ నిగోబర్ అని ఉందా దాని పక్కన స్టార్ సింబల్ ఉందా ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటువంటివి అంటే అంతర్జాతీయమైనటువంటి బయోస్పరిజర్వులకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉండి మరైస్ నేషనల్ పార్కులు ఎక్కడున్నాయి మన దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షణ కింద వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్లో జామ్నగర్ జిల్లా ఒక అదేవిధంగా జోధియాల వద్ద పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండు వందల డెబ్భై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది ఇది దేశంలోనే మొదటి జాతీయ మ మెరైన్ పార్కు దేశంలో ప్రధాన ప్రవాహ బిత్తిక అంటే కోరల్ రీఫ్ అంటారు దీన్ని దీనికోసం గల్ఫ్ ఆఫ్ మొన్నార్ పాక్ ఆఖాతం గల్ఫ్ ఆఫ్ కచ్ అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులలో ఏర్పాటు చేశారు ఈ యొక్క వివరాలు చూసినట్లయితే పాక్ అఖాథం తమిళనాడు రామేశ్వరం ఇది సెకండ్ ఇందులో గల్ఫ్ ఆఫ్ మున్నార్ ఇది ఎక్కడ తమిళనాడులో తమిళనాడులో ఎక్కడ చుటికోరిన్ అనేటువంటి దగ్గర అండమాన్ అండ్ నికోబార్ బంగాళాఖాతం గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్ లక్షద్వీప్ అరేబియా సముద్రం నెక్స్ట్ చూడండి ఒకసారి భారతదేశంలోని ప్రవాహ బిత్తికల పరిశోధనా సంస్థలు అనేటువంటి దాని గురించి నెక్స్ట్ ఒక చిన్న వీడియో అయితే చూద్దాము అంటే ఇప్పటికే వీడియో అయితే లాంగ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకుని అప్పుడే నేను పోస్ట్ చేసేటువంటి ఇటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్